Investment in securities market are subject to market risks. Read all related documents carefully before investing. We request the viewers of this video to go through the disclaimer carefully and take informed trading decisions from your financial advisor. All the information provided is for educational or informational purpose only. We assume that you have read, understood and agree to be legally bound by the terms of the following disclaimer and user agreement. We only try people insights about the stock market for educational and information purpose only. Advice, please do your own due diligence before you make any investment decisions. There is a risk of loss in investing or trading in securities, cash, future or options, which you should be aware of prior to making an investment or trading decision, including the possible loss of principal. We are not giving any promises, guarantees, or warranties suggesting that any trading or investing based on any information will result in a profit or will not result in a loss. You are responsible for all investment decisions you make, including understanding the risks involved. Even if it is based on information from this video, therefore, before taking any financial decision, you are requested to consult your financial experts of your choice. We do not provide any stock recommendations. We share the information for educational purpose only. We are not responsible for libel or any action taken, losses or profits incurred, emotional or otherwise stress caused as a result of trading. We are not SEBI registered. Hello, Nandriki. Hello, Narandru. Andhra Bondali. Always NK Sandy. Nidmi Shaker. Welcome back to our YouTube channel, NK's Price Action Trading in Telugu. So, రేపు బుధవారం కాబట్టి బుధవారం బొనంజా అని చెప్పి నిఫ్టీలో కూడా ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ లెవెల్స్ తీసుకుంటాం. సో అందరు రెడీ ఉన్నారా ఉంటే ఎస్ అని పెట్టండి కామెంట్ సెక్షన్లో. అలాగే వీడియోని కంటెంట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మనం కంటెంట్లోకి వెళ్దాం. గిఫ్టీ నిఫ్టీ ప్రజెంట్ 34 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ సో ఓపెనింగ్ అయిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడిన తర్వాత పెద్ద మూమెంటం మార్కెట్లో లేదు, కరెక్టే కదా? సో రేపు ఏ విధంగా ఉండొచ్చు అనే పాయింట్ ఒకసారి మనం ఆలోచిద్దాము. చూడండి, ఒకే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్ వచ్చేసి 19,700 19,500. ఇలా ఒక రేంజ్లో, ఒక మార్కెట్ పైనుంచి కింద పడి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక రియల్గా మార్కెట్లో మూమెంటం రావాలంటే ఫస్ట్ పాయింట్ గ్యాప్ అప్ అవ్వాలి. ఆ గ్యాప్ అప్తో పాటు హయ్యెస్ట్ వాల్యూమ్, నేను 15 నిమిషాల టైం ఫ్రేమ్ గురించి చెప్తున్నాను. సో 15 నిమిషాల టైం ఫ్రేమ్లో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హయ్యెస్ట్ వాల్యూమ్తో ఎక్కువ, అంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంత ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్లో పడిందో ఆ విధంగా కనుక రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. 19,560 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పెద్ద క్యాండిల్ ఈరోజు పడినట్టు పెద్ద క్యాండిల్ ఏర్పడితే మార్కెట్లో రివర్స్ అయిపోతుంది. ఇక్కడ నుంచి రివర్స్ అయితే డెఫినెట్గా రావడానికి అవకాశం ఉంటుంది. రివర్స్ అవ్వడానికి అదొక్కటే పాయింట్. ఎందుకంటే ప్రీవియస్ డేస్ నుంచి మార్కెట్ ఒక హై లెవెల్ నుంచి మార్కెట్ పడుతూ లేస్తూ ఒక రేంజ్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ రేంజ్లోంచి మార్కెట్ బయటికి వెళ్ళాలి అంటే ఐదర్ డౌన్ సైడ్ వెళ్ళాలన్నా కూడా హయ్యెస్ట్ వాల్యూమ్తో ఉండాలి, అలాగే అప్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా హయ్యెస్ట్ వాల్యూమ్తో. కనుక ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ కనుక ఇండికేషన్ ఇచ్చిందంటే ట్రెండింగ్ అటువైపు ఉంటుంది అని మార్కెట్లో మనం భావించవచ్చు అన్నమాట. ఓకే, సో మార్కెట్ ట్రై చేసింది, ఈ లెవెల్లో ట్రై చేసింది, సపోర్ట్ తీసుకుంది, బ్రేక్ చేసుకుని మళ్ళీ వెళ్ళింది. ఓకే, అంటే ఇక్కడ బ్రేక్డౌన్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, సో వదిలిపెట్టు. కానీ మళ్ళా బ్రేక్డౌన్ అయింది, ఇప్పుడు వెళ్ళలేకపోతుంది, రిట్రేస్ అయింది. కాబట్టి ఈ లెవెల్ దాటి వెళితేనే అందుకని నేను మీకు ఫస్ట్లో చెప్పాను అన్నమాట. సో ఇనిషియల్గా ఫస్ట్ 19,560 రెసిస్టెన్స్ లెవెల్, ప్రైస్ 50% కంటే ఎక్కువ రిజెక్ట్ అయితే చేయండి అని చెప్పేది. అందుకే ఇక్కడ చూడండి, రిజెక్ట్ అయిన తర్వాత ఫాస్ట్గా ఎట్లా పడింది అప్పటివరకు స్లో మూమెంటం జరిగింది, ఒక్కసారి ఫాస్ట్గా పడింది. ఇప్పుడు ఈ లెవెల్ పైన రెసిస్టెన్స్, రేపటికి ప్రైస్ రిజెక్ట్ అవ్వకుండా ఫస్ట్ చెప్పినట్టు జరిగితే బుల్లిష్నెస్, ప్రైస్ రిజెక్ట్ అయిందంటే బేరిష్నెస్. మార్కెట్లో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది బ్రేక్ డౌన్ జరిగింది అంటే మాత్రం ఫాల్ ఉంటుంది. 19,220 వరకు ఫాల్ ఉంటుంది. అప్ సైడ్ మూమెంట్ ఎంతవరకు ఉంటుంది అనే పాయింట్ మన టెలిగ్రామ్ ఛానల్లో, నేను లైవ్ మార్కెట్లో ఉంటాను రేపు, మన టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెతకండి, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004 వచ్చి జస్ట్ నాకు లింక్ హాయి పెట్టండి చాలు, మీకు లింక్ వస్తుంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి, 44,566 నుంచి మార్కెట్ రెండు క్యాండిల్స్లో ఒక హైని ఒక లోని క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్లో ఏ విధమైన మూమెంటం లేకుండా చాలా చిందరవందరగా మార్కెట్ నడుస్తూ ఉంది. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఇంటెన్షనల్లీ మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందా లేకపోతే కిందకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందా అనే డైలమాలో ఉంచాలి ప్రతి ఒక్కరిని అని భావిస్తుంది కాబట్టి మార్కెట్ ఇలా ఉందన్నమాట. సో మార్కెట్ సైకాలజీ ప్రకారం నేను కూడా చెప్తున్నాను, మార్కెట్లో ఒక ఇంపార్టెంట్గా మీరు అనుకుంటే బుల్లిష్నెస్ మార్కెట్లో
కంటిన్యూస్ ఈ విధమైన స్ట్రక్చర్ కాకుండా, అంటే ఒకే రేంజ్లో మార్కెట్ నడవకుండా ఒక స్టేజ్ని దాటి మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ చాలా క్లియర్గా కనిపిస్తుంది 44,500 పైన ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ క్లోజ్ అయితే అప్పుడు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ హయ్యెస్ట్ వాల్యూమ్తో కనుక వాల్యూమ్తో జనరేట్ చేసిందంటే మార్కెట్లో బుల్లిష్నెస్ కంటిన్యూషన్ ఉంటుంది. డెఫినెట్గా మార్కెట్ ఎక్కడి నుంచి అయితే పడిందో మళ్ళా ఎక్కడి వరకు అయితే ఎక్కడి నుంచి అయితే పెరిగి స్టార్ట్ అయిందో పడిన రేంజ్ ఏదైతుందో బేరిష్ మోడ్, ఆ మోడ్లో యావరేజ్ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ యావరేజ్ లెవెల్ ఏ విధంగా తీయాలని చెప్పి పాత వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాము, ఒకసారి పాత వీడియోలు కూడా చూడండి. నెక్స్ట్ రేపు కనుక మార్కెట్ 44,300 కింద ఓపెన్ అయితే, ఈ లెవెల్ కింద ఓపెన్ అయితే ఇది రేపటికి సపోర్ట్, 450 to 500 రెసిస్టెన్స్. ఓకే, ఈ 300 to 450 అంటే 150 to 200 పాయింట్స్ మధ్యన ఏ విధంగా ట్రేడ్ చేయొద్దు. హై లెవెల్లో ప్రైస్ రిజెక్ట్ అయితే పుట్ ఆప్షను, లో లెవెల్లో ప్రైస్ రిజెక్ట్ అయితే కాల్ ఆప్షను. బట్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ట్రేడింగ్ జరిగితే మాత్రము ఏ విధంగా ట్రేడ్ చేయొద్దు. ట్రేడింగ్ వదులుకుంటాం కూడా మార్కెట్లో ట్రేడర్స్కి మంచి అలవాటుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ రెండు పాయింట్లు, 300 కింద ఓపెన్ అయింది అంటే హయ్యెస్ట్ వాల్యూమ్తో కనుక మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయింది అంటే, అంటే ఇక్కడ ఓపెన్ అయినా కూడా 300 కింద క్లోజ్ అయితే పుట్ ఆప్షన్ డైరెక్ట్. లేదు 300 వరకు వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయింది 50% ఎక్కువ అంటే సిఈ కాల్ ఆప్షన్. ఆ రెండు పాయింట్లు పెట్టుకుని అంతకంటే ఎక్కువ ఏం ట్రేడ్ చేయక్కర్లేదు. ఎంతవరకు వెళ్తుందంటే లెవెల్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి, ఆ లెవెల్స్ ప్రకారం మార్కెట్లో డెఫినెట్గా అవుతుంది, దట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్ లెవెల్స్. నెక్స్ట్ బుధవారం బొనంజాలోకి వెళ్ళే ముందు, సో వీడియోలో కంటెంట్ ప్రకారము మార్కెట్ని, స్టాక్ మార్కెట్ని ఒక ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అని మీకు నిజంగా అనిపిస్తే మన ఛానల్తో ముడిపడి ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ దాని కూడా ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన లింక్ని మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఫస్ట్ 19,528 దగ్గర మార్కెట్ సెటిల్మెంట్ అయింది కాబట్టి 550 కాల్ ఆప్షను, 500 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో 550 కాల్ ఆప్షన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం, 19,550. ఓకే, సో ఒకసారి చిన్న చేద్దాం, జస్ట్ హై లెవెల్ పట్టేసుకుని ఒక లైన్ వేసేసాడు, ఇక్కడి నుంచి ట్రేడ్ అయింది కదా. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. మహా అయితే మార్కెట్ 35 ఇస్ ద సపోర్ట్ లెవెల్, 68 అంటే 70 అనుకుందాం, 70 ఈజ్ ద రెసిస్టెన్స్ లెవెల్. సేమ్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ గురించి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి లెవెల్స్ దగ్గర అనే పాయింట్ ప్రకారమే దీంట్లో ట్రేడింగ్ అటెంప్ట్ చేయండి. మార్కెట్లో ఈ యొక్క మూమెంటం చూస్తే 200 దగ్గర మార్కెట్, ఒకవేళ 200 దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ కింద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లోయర్ లెవెల్లో సపోర్ట్ లెవెల్ దగ్గర కనుక మనకు అటెంప్ట్ దొరికితే డెఫినెట్గా ఇది 200 వరకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి. 35 కింద ట్రేడ్ అవుతుంటే మార్కెట్లో వద్దు, ఇంక దాని గురించి మర్చిపోవచ్చు. నెక్స్ట్ పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్ చూస్తుంటే లోయర్ లెవెల్ నుంచి సేమ్ మార్కెట్లో ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అది వచ్చేసి 80 to 30 అంటే 50 పాయింట్స్ రేంజ్లో స్టక్ అప్ అయిపోయింది. సో ఇప్పుడు 53 రన్ నడుస్తుంది మనకి మార్కెట్లో. సో 50 రేంజ్ని ఉంది మార్కెట్, 58 నడుస్తుంది కాబట్టి ఇందులోంచి బయటికి రావాలనుకుంటే మీరు ఇటువైపు డివైడ్ బై 25 అంటే రెండింటికి 25 అంటే యావరేజ్ లెవెల్ నేను తీస్తున్నాను, యావరేజ్ లెవెల్ 25 పాయింట్స్ వచ్చింది. సో 25 పాయింట్స్ నుంచి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే 50 తర్వాత 75 లెవెల్ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఎనీవే ఒకసారి ప్రైస్ యాక్షన్ గమనిద్దాము ఏం జరిగిందో ఇక్కడ. సో మార్కెట్ ఈ లెవెల్లో పైకి వెళ్ళలేకపోయింది, దట్ ఈస్ ద 80 లెవెల్, రేపటికి రెసిస్టెన్స్ లెవెల్. నేను చెప్పింది ఏంటి, 50 + 25 అని అంటే 75. సో 75-80 అంటే ఏముంటుంది, సో 80 రెసిస్టెన్స్ లెవెల్, ప్రైస్ రిజెక్ట్ అయ్యకుండా బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయితే హై పైన బై, లో స్టాప్ లాస్. మార్కెట్ చూడండి ఈ లెవెల్లో బాగా సస్టైన్ అయింది కూడా, ఈ లెవెల్లో కిందకి రాలేదు కదా, రైట్ సపోర్ట్ వెళ్ళింది కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది సపోర్ట్. బ్రేక్అవుట్ అయిపోయి బ్రేక్డౌన్ ఈ రెండు నాకు అనవసరం, ఇక్కడ సపోర్ట్. సో రేపటి కూడా సపోర్ట్ 40, సపోర్ట్ బ్రేక్ చేసుకుని కింద అయితే మాత్రం మార్కెట్లో రావాల్సిన పాయింట్ 6 to 8 మధ్యన బెస్ట్ బై వస్తుంది పుట్ ఆప్షన్లో. రేపు రాకపోయినా
ఎల్లుండి అయినా రావచ్చు, 6 to 8 points గుర్తుపెట్టుకోండి. సో 10 times 80 వరకు వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది మార్కెట్లో. సో పుట్ ఆప్షన్స్లో ఎక్కువ మూమెంటం దీంట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ క్లియర్గా చెప్తుంది. ఓకే, సో దాన్ని బట్టి ఆలోచిస్తే 80 రేపటికి రెసిస్టెన్స్ లెవెల్, అలాగే సపోర్ట్ లెవెల్ 40. ఇది కూడా దిగిపోయిందంటే ఎల్లుండి మనకి 6 to 8 మధ్యన కనుక ఆపర్చునిటీ దొరికితే ఒక ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు, అదే స్టాప్ లాస్ కింద. సో వీడియోలో కంటెంట్ నచ్చిందని చెప్పి అనుకుంటే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.